హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే చైనా కోర్స్ స్పేస్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ని టెస్ట్ చేసామని క్లెయిమ్ చేసింది అసలు ఇది ఎటువంటి మిసైల్లో చూద్దాం ఫస్ట్ బాలిస్టిక్ మిసైల్ ఫ్లైట్ పాతలో మూడు ఫేజ్లు ఉంటాయి బూస్ట్ ఫేజ్ అంటే లాంచ్ చేసిన తర్వాత స్పేస్లోకి వెళ్తుంది ఇక కోర్స్ ఫేజ్ అంటే స్పేస్లో టార్గెట్ వైపు ప్రయాణిస్తుంది ఇక టెర్మినల్ ఫేజ్ అంటే టార్గెట్ని రీచ్ అవుతున్నప్పుడు స్పేస్లో నుండి తిరిగి అట్మాస్పియర్లోకి రీఎంట్రీ ఇస్తుంది స్పేస్ అనేది భూమికి సుమారు వంద కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అయితే బూస్ట్ ఫేజ్లో శత్రువు ఎయిర్ స్పేస్లోనే చాలా లోపల ఎక్కడో ఉంటుంది కాబట్టి ఈ ఫేజ్లో స్టాప్ చేయడం కుదరదు అలాగే టెర్మినల్ ఫేజ్లో బాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఎక్స్ట్రీమ్ హై స్పీడ్ అసలు రేంజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిందంటే ఖచ్చితంగా హైపర్సోనిక్ స్పీడ్ని రీచ్ అవుతాయి రేంజ్ పెరిగే కొద్దీ టెర్మినల్ ఫేజ్లో స్పీడ్ అనేది పెరుగుతుంది సెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న అగ్ని వన్ మ్యాక్ సెవెన్ స్పీడ్ని రీచ్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని త్రీ మ్యాక్ ఫిఫ్టీన్ అగ్ని ఫైవ్ ఐసీబీఎం అయితే మ్యాక్ ట్వంటీ ఫోర్ స్పీడ్ని రీచ్ అవుతుంది కాబట్టి బలిస్టిక్ మిసైస్ని ఎంత ఎక్కువ దూరంలో ఎంత ఎక్కువ ఎత్తులో ఉండగా స్టాప్ చేస్తే అంత మంచిది ఓన్లీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్రూజ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయితే మిసైల్స్ అనేవి ట్వంటీ కిలోమీటర్స్ ఎత్తునే రీచ్ అవుతాయి అయితే షార్ట్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయాలంటే యాంటీ బాలిస్టిక్ మిసైల్ అనేది మినిమం థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఎత్తునైనా రీచ్ అవ్వగలగాలి అలా అయితేనే పాసిబుల్ అవుతుంది ఇక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అయితే టెర్మినల్ ఫేజ్లో బాగా హై ఆల్టిట్యూడ్లో లేదా స్పేస్లో లో ఎగ్జాట్మాస్ఫీర్లో అయితే కుదురుతుంది ఇక ఐసిబిఎం మాత్రానికి టెర్మినల్ ఫేజ్ ఇంటర్సెప్షన్ గురించి ఆలోచన కూడా ఎవరికి రాదు లాంగ్ రేంజ్లో మిడ్ కోర్స్ ఫేజ్లో ఉండగా స్టాప్ చేయలేకపోతే ఇక దాన్ని ఎవరు ఆపలేరు అమెరికా దగ్గర ఇంటర్మీడియట్ అంటే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి రెండు రకాల యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే థర్డ్ ఇది లో ఎగ్జో అట్మాస్ఫియర్లో లేదా టెర్మినల్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే హై ఆల్టిట్యూడ్లో ఉండగా స్టాప్ చేయగలదు థర్డ్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎత్తిని రీచ్ అవ్వగద్దు సెకండ్ ఎస్ఎం త్రీ మిసైల్ దీనికి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు ఇది పూర్తిగా ఎగ్జో అట్మాస్ఫిరిక్ ఇంటర్సెప్టర్ అంటే బాగా లాంగ్ రేంజ్లో వెరీ హై ఆల్టిట్యూడ్ కేపబిలిటీతో మిడ్ కోర్ స్పేస్ ఇంటర్సెప్టర్గా పనిచేస్తుంది అయితే రెండు వేల ఇరవైలో అమెరికా ఎస్ఎం త్రీ బ్లాక్ టూ ఏ వేరియంట్ని ఐసీబీఎం క్లాస్ టార్గెట్పై సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది ఎస్ఎం త్రీ మిసైల్కి మిడ్ కోర్స్ ఫేజ్ కేపబిలిటీ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ రేంజ్ కేపబిలిటీని ఐసీబీఎంని స్టాప్ చేసేలా ఇంప్రూవ్ చేసింది అలాగే అమెరికా దగ్గర ఐసీబీఎంస్ని స్టాప్ చేయడానికి గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ జిఎమ్డి సిస్టమ్ కూడా ఉంది అయితే చైనా మిడ్కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్టర్ అని చెప్పింది కానీ టార్గెట్ గురించి అయితే చెప్పలేదు ఇంటర్మీడియట్ రేంజ్ లేదా ఐసీబీఎం క్లాస్ టార్గెట్పై టెస్ట్ చేసి ఉండొచ్చు ఒకవేళ అది ఐసీబిఎం క్లాస్ టార్గెట్ అయితే చైనాకి అగ్నిఫైని స్టాప్ చేసే సామర్థ్యం అయితే వస్తుంది కానీ చైనానే కాదు ఈవెన్ రష్యా అమెరికాలకైనా సరే ఐసీబిఎంస్ విషయంలో మాత్రానికి లిమిటెడ్ ఎబిలిటీ ఉంటుంది అంటే స్మాల్ నెంబర్స్లోనే కానీ బిగ్ నెంబర్స్లో ఐసీబిఎంస్ని లాంచ్ చేస్తే స్టాప్ చేయలేవు అలాగే అగ్నిఫై అనేది ప్రపంచంలో ఉన్న ఫాస్టెస్ట్ ఐసీబీఎంస్లో ఒకటిగా ఉంది అమెరికన్ మినిట్ మ్యాన్ త్రీ స్పీడ్ కూడా మ్యాక్ ట్వంటీ త్రీ ఇంటర్మీడియటా లేదా ఐసీబిఎంస్ అనేది చైనా చెప్పలేదు మిడ్కోస్ వేస్ ఇంటర్సెప్టర్ అని క్లెయిమ్ చేసింది ఐసీబీఎం క్లాస్ టార్గెట్ అయితే అగ్నిఫైవ్కి గా లిమిటెడ్ ఎబిలిటీ ఉంటుంది అలాగే అగ్నిఫైవ్ ఎంఐఆర్వి మల్టిపుల్ ని క్యారీ చేస్తుందని స్పెక్యులేషన్ అయితే ఉంది కానీ ఇప్పటి వరకు పబ్లిక్కి అవైలబుల్గా ఉన్న అగ్నిఫైవ్ ఫొటోస్ వీడియోస్ని చూస్తే ఫ్రంట్లో సింగిల్ ఏ కనపడుతుంది ఒకవేళ వార్ హెడ్స్ కనుక ఉంటే ఫ్రంట్లో షార్ప్గా కాకుండా కొద్దిగా మందంగా ఉంటుంది అగ్నిఫైవ్ అయితే మల్టిపుల్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు అయితే ఇప్పటి వరకు ఇండియా ఆ టెక్నాలజీని టెస్ట్ చేసినట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఎంఐఆర్వీని యాడ్ చేస్తే అగ్నిఫై సామర్థ్యం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇక ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్లోకి వెళ్తే ఫేజ్ వన్ ఇంటర్సెప్టర్స్ అనేవి నాలుగు చోట్ల డిప్లొమెంట్లో ఉన్నాయి ఫస్ట్ సిస్టమ్ ఇయర్ స్టార్టింగ్లోనే సర్వీస్లోకి వస్తుందని లాస్ట్ ఇయర్లో న్యూస్ ఉంది నాలుగు నెలలు గడిచాయి కాబట్టి మేబీ ఫస్ట్ సిస్టమ్ అనేది సర్వీస్లో జాయిన్ అవ్వచ్చు ఫేజ్ వన్లో షార్ట్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని లో ఎగ్జో అట్మాస్పిర్లో స్టాప్ చేయడానికి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అలాగే ఎండో అట్మాస్ఫియర్లో థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఎత్తులో స్టాప్ చేయడానికి అశ్విన్ మిసైల్స్ని డెవలప్ చేసింది ఇక ఫేజ్ టూ అయితే ఇంటర్మీడియట్ అంటే అమెరికన్ థర్డ్ ఎస్ఎం త్రీలో ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉన్న మిసైల్స్ని స్టాప్ చేయడానికి ఏటీ వన్ ఎయిటీ టూ మిసైల్స్ అనేవి డెవలప్మెంట్లో ఉన్నాయి థర్డ్ మిసైల్లో లో ఎక్సో అట్మాస్ఫియర్ లేదా టెర్మినల్ ఫేజ్లో హై ఆల్టిట్యూడ్లో ఉండగా స్టాప్ చేయడానికి లాస్ట్ ఇయర్ ఏడీ వన్ని ని టెస్ట్ చేసింది అలాగే డిఆర్డీవో చీఫ్ ఏడీ టూ అనేది హై ఎక్సో అట్మాస్ఫియర్ ఇంటర్సెప్టర్ అని చెప్పారు కాబట్టి ఏడీ టూ అనేది ఎస్ఎం త్రీ మిసైల్కి సిమిలర్గా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని మిడ్కోర్స్ ఫేజ్లో స్టాప్ చేయగలదు ఓవరాల్గా ఏడీ వన్ ఏడీ టూలు థర్డ్ ఎస్ఎం త్రీ మిసైల్స్కి సిమిలర్గా ఉంటాయి డిఆర్డీఓ చీఫ్ ఈ రెండు మిసైల్ల డెవలప్మెంట్ అనేది రెండు వేల ఇరవై ఐదుకి కంప్లీట్ అవుతుందని చెప్పారు ఇక ఐసీబీఎం క్లాస్ టార్గెట్ అంటే ఇది రెడీ అయిన తర్వాత ఏడీ టూని ఎస్ఎం త్రీలా ఇంప్రూవ్ చేయొచ్చు అలాగే యాంటీ శాటిలైట్ మిసైల్ పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మార్క్ టూకి ఐసీబీఎం ఇంటర్సెప్షన్ కేపబిలిటీ ఉండొచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి ఇండియా కనుక ఐసీబీఎంస్ని కూడా స్టాప్ చేయాలనుకుంటే అయితే పీడీవి మార్క్ టూ లేదా ఏడీ టూ మిసైల్ని ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒక బలిస్టిక్ మిసైల్ని స్పేస్లో ఉండగా స్టాప్ చేయడం అయితేనే కొద్దిగా ఈజీ అవుతుంది అయితే అదే టైంలో ఆ టెక్నాలజీని డెవలప్ చేయడం కూడా చాలా కష్టం రష్యా అమెరికా చైనా ఇండియా ఇజ్రాయెల్ మాత్రమే ఈ హిట్ టు కిల్ టెక్నాలజీని అచీవ్ చేశాయి ఫ్రెండ్స్ ఒక న్యూస్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేసింది లాస్ట్ ఇయర్ డిఆర్డిఓ అగ్ని ఫైవ్ని ట్వంటీ పర్సెంట్ వెయిట్ని తగ్గించి టెస్ట్ చేసింది ఇప్పుడు అగ్ని ఫైవ్ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేయగలదని తెలిసిందే అలాగే ఇండియా టెన్ థౌజండ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్తో అగ్ని సిక్స్ని డెవలప్ చేస్తుందని కొన్ని వార్తలు అయితే ఉన్నాయి అయితే ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫార్మర్ డిఆర్డిఓ చీఫ్ అలాగే డిఫెన్స్ మినిస్టర్కి సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్న డాక్టర్ సతీష్ రెడ్డి గారు అగ్నిఫైకి సక్సెసర్గా మరో మిసైల్ పై ఇండియా వర్క్ చేయట్లేదని చెప్పారు అలాగే ఆ రిపోర్ట్ అగ్నిఫైవ్ లైటర్ పిల్లర్తో ఎయిట్ థౌజండ్ టు నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ని రీచ్ అవ్వగలదు దీనివల్ల ఇండియా కావాల్సిన రేంజ్ ని ఆల్రెడీ అచీవ్ చేసింది కాబట్టి లాస్ట్ ఇయర్ టెస్ట్ చేసింది అగ్నిఫై మార్క్ టూ అవచ్చని చెప్తుంది అంటే అగ్ని ఫైవ్ రేంజ్ని ఎక్స్టెండ్ చేసి టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్తో అగ్ని సిక్స్ ఇక లేదని అర్థం అయితే ఈ ఇంటర్వ్యూని నేనైతే పర్సనల్గా చూడలేదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే లాంటి మీడియా ఛానల్స్ కూడా ఇటువంటి న్యూస్ని అయితే పబ్లిష్ చేయలేదు ఇది ఒక డిఫెన్స్ వెబ్సైట్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి నేను కాన్ఫిడెంట్గా అయితే చెప్పలేను ఒకవేళ ఈ న్యూస్ కన్ఫర్మ్ అయితే మరలా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంపార్టెంట్ డెఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి